గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై దాదాపు 400 మందికి పైగా సందర్శకులు ఉన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 140 ఏళ్ల క్రితం మచ్చు నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రమాదానికి గురికావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులందరినీ రక్షించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా చాలా మంది నీటిలో మునిగిపోయారు. क्या रेस्क्यू टीम ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 400,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు అమిత్ షా. గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 400 మందికి పైగా సందర్శకులు ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 140 ఏళ్ల క్రితం మచ్చు నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ప్రమాదానికి గురికావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులందరినీ రక్షించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా చాలా మంది నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 400,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు అమిత్ షా. డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రము గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో మచ్చా నదిపై కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో దాదాపు 40 నుంచి 30 మందికి మధ్య చనిపోయినట్టు తెలుస్తోంది. చాలా మంది, దాదాపు 200 మందికి పైగా గాయాలని తెలుస్తుంది. ఇటీవలనే ఈ బ్రిడ్జ్ మరమ్మతులు కూడా అధికారులు నిర్వహించారు. దాదాపు 140 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జ్, దీన్ని ఇటీవలనే అధికారులు మరమ్మతులు చేసి 5 రోజుల క్రితమే దీన్ని ఇండస్ట్రీల కోసం అనుమతి ఇచ్చారు. సో కెపాసిటీకి మించి జనాలు కేబుల్ బ్రిడ్జ్ కి పై పోవడం, దాన్ని బరువు ఆపలేకపోవడం వలన ఆ బ్రిడ్జి కూలిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలు అయితే ప్రస్తుతం చేపట్టారు. 3 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు అక్కడ చేరుకున్నాయి. క్షతగాత్రులను కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. దీనిపైన ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఘటన పైన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా స్పందించారు. ఆయన ప్రైవేట్ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకుని స్వయంగా ఘటనా స్థలానికి మరి కాసేపట్లో చేరబోతున్నారు. ఇది సాయంత్రం 6:30 ప్రాంతంలో జరిగింది. సాయంత్రం కాబట్టి చీకటి కూడా పడింది. చాలా మంది, దాదాపు 400 మందికి పైగా బ్రిడ్జ్ పైన ఉండడం, వాళ్ళంతా నీటిలో పడిపోవడం, కొంతమందికి ఈత రాక చనిపోతే కొంతమందికి గాయాలయ్యి చనిపోయినంత తెలుస్తోంది. కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు నది ఈదుకుంటూ బయటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఘటన పైన ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గాని,
ప్రెసిడెంట్ కూడా దీనిపైన స్పందించారు. క్షతగాత్రులని హాస్పిటల్ కు తరించాలి, సరైన సహాయక చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రికి సూచనలు జారీ చేశారు. ఎవరైతే చనిపోయారో వారికి 4 లక్షల ఎక్స్పెన్స్ ప్రభుత్వం. సో దీనిపైన అయితే ఈ బ్రిడ్జి దాదాపు 1440 సంవత్సరాల కిట్టన్ కావడము, దానిపైన ఈ మధ్యనే గత 2-3 నెలల నుంచి అది క్లోజ్ అయ్యింది. దానిపైన మరమ్మత్తు కూడా నిర్వహించారు అధికారులు, కానీ అది కెపాసిటీకి మించి జనాలు ఓవర్ఫ్లో కావడం, దాని ద్వారా ఆ బ్రిడ్జిని ఆ బరువును ఆపుకోలేకపోవడం వలన ఈ బ్రిడ్జి కూలిపోయిందంటూ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే స్పాట్ లోనే సహాయ చర్యలు చేపడుతున్నారు. జిల్లా అధికారులు కానీ అందరూ అక్కడ చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే రాత్రిపూట కాబట్టి సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తున్నాయి నదిలో కాబట్టి, అక్కడ లైటింగ్ సమస్య కూడా ఉంది కాబట్టి ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా చనిపోయే వారి సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సూర్య. రైట్, ఓకే అశోక్. आज शाम को मोरबी में 6:30 बजे हैंगिंग ब्रिज टूटा. जिस समय ये ब्रिज टूटा वे समय पे करीबन 150 जितने मोरबी के नागरिक वो ब्रिज पे थे, ऐसी माहिती अभी तक प्राप्त हुई है. माहिती के अनुसार और हम सब ने देखा है कि 6:30 को बनी हुई ये घटना में मात्र 15 मिनट के अंदर शहर का पूरा तंत्र, फायर ब्रिगेड, कलेक्टर, जिला एसपी, डॉक्टर्स की टीम, एम्बुलेंस 108, पूरी टीम घटनास्थल पे मात्र 15 मिनट में वहां पहुंच गई थी और बचाव की कामगिरी को बहुत ही तेजी से वो कामगिरी को आगे बढ़ाते हुए पहला पेशेंट घटना बनने से मात्र 19वें मिनट में, मतलब 6:50 को हॉस्पिटल तक पहुंचाया गया था. ये बचाव कामगिरी को तेजी से आगे बढ़ाने के लिए खास तौर पे राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल पूरी मोरबी की टीम के साथ सीधे संपर्क में थे. सभी मंत्रियों को आसपास में हो वहाँ पे पहुँचने की सूचना मिल गई थी. गृह मंत्री के होने से मुझे भी तात्कालिक स्थल पे पहुँचने की सूचना आदरणीय मुख्यमंत्री श्री ने दी थी. किसी भी सरकार का इस प्रकार की जब घटना बनती है तो प्राथमिकता सबसे पहली यही होती है कि बचाव कामगिरी हो, और ये बचाव कामगिरी गुजरात सरकार ने बहुत ही तेजी से नीचे तक पहुंचाई. अभी तक करीबन 70 जितने लोगों को हॉस्पिटल तक पहुंचाया गया है और कहीं ना कहीं भगवान के आशीर्वाद गुजरात के नागरिकों पे है. इनमें से अधिकतर लोगों को बचाने में हम सफल हुए, उनकी प्राथमिक सारवार अभी चल रही है. గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 400 మందికి పైగా సందర్శకులు ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 140 ఏళ్ల క్రితం మచ్చు నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ప్రమాదానికి గురి కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులందరినీ రక్షించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా
చాలా మంది నీటిలో మునిగిపోయారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఘటనకు ముందు సందర్శకులు ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం సీసీ మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగిందనే చెప్పాలి. మోర్బీ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 400 మందికి పైగా సందర్శకులు ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 140 ఏళ్ల క్రితం మచ్చు నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రమాదానికి గురికావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులందరినీ రక్షించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా చాలామంది నీటిలో మునిగిపోయారు. ఏ